స్నాక్ ఐటమ్స్లో పొకోడా తర్వాత బాగా ఎక్కువ క్రేజ్ ఉన్న ఐటెం మణికారాసు దీన్ని పొడు కారాస్ అని కూడా అంటుంటారు దీన్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి మణికారాస్ని స్వీట్ షాప్ వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఫుడ్ టోనడో ఈ మణికారాసు చేసే అతను ముందు ఒక గిన్నెలోకి ఒక పావు కిలో నూనెని పోస్తున్నాడు తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి పౌడర్లా గ్రైండ్ చేసినాడు అతను గిన్నెలో పోసిన ఆయిల్లో ఇంకో టేబుల్ స్పూన్ జీలకర్రను వేస్తున్నాడు తర్వాత పౌడర్గా చేసిన ఒక టేబుల్ స్పూన్ వాముని వేస్తున్నాడు ఇంకా ఒక టీ స్పూన్ వంట సోడాని వేస్తున్నాడు తర్వాత టేస్టీ తగినట్టుగా సాల్ట్ని ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన మిరియాలు జీలకర్ర పొడిని వేస్తున్నాడు ఇప్పుడు ఈ ఆయిల్లో శనగపిండిని వేస్తున్నాడు ఇతను తీసుకునే ఒక్కోటిని శనగపిండి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అంట ఇలా టూ టిన్స్ పిండిని తీసుకున్నాడు అంటే రఫ్గా వన్ కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండిని తీసుకున్నట్టు శనగపిండి వేసిన తర్వాత అదే టిన్నుతో ముప్పావు టిన్ను బియ్య పిండిని కూడా వేస్తున్నాడు ముప్పావు టిన్ అంటే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యపిండిని తీసుకున్నట్టు అప్రాక్సిమేట్గా అతను శనగపిండి బియ్య పిండిని కలిపి త్రీ ఇస్టు వన్ ప్రొపోర్షన్లో తీసుకున్నాడు ఇప్పుడు ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుతున్నాడు అండి అన్నిటినీ బాగా కలిపిన తర్వాతనే పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుతున్నాడండి ఈ రెసిపీని మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి బయట స్వీట్ షాప్స్లో మణికారాస్ ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్గా ఇంట్లోనే మీరు ఈజీగా చేసుకోవచ్చు పిండి కన్సిస్టెన్సీ అంతా మనం మామూలుగా ఇంట్లో చేసుకునే మనోబూలికి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుతున్నాడండి పిండి అంతా కలిపిన వెంటనే పిండిని ఈ మణికారాస్ చేసుకునే దాంట్లో ఫిల్ చేస్తున్నాడు ఈ ఫిల్ చేసుకునే దాంట్లోకి వాళ్ళకి ఒక కిలో పిండి పడుతుందంట వీటిని మనం ఇంట్లో చేసుకునేప్పుడు మునుగులు ఉత్తుకునే దాంట్లోకి పెద్ద హోల్ ఉన్న ప్లేట్ని పెట్టి హాట్ ఆయిల్లోకి ప్రెస్ చేయడమేను వీటిని ఆయిల్లో ప్రెస్ చేసే ముందు ఆయిల్ చాలా వేడిగా ఉండాలి వన్స్ ఆయిల్లో పూర్తిగా పిండినంతా ప్రెస్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకుని మీడియం ఫ్లేమ్లోనే వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని మధ్య మధ్యలో అటు ఇటు బాగా కలుపుతూ ఫ్రై చేయాలి అప్పుడే అవి యూనిఫామ్ గా అన్ని సైడ్స్ లోపల పిండి అంతా ఉడికి బాగా ఫ్రై అవుతాయి ఇంట్లో మనం మామూలుగా మునుగుబూలు చేసుకునే దాంతో చేసుకుంటే ఇలా పీసులు పీసులుగా అవ్వండి మనమే వాటిని బ్రేక్ చేసుకోవాలి అది ఎలా అంటే ఆయిల్ ఆయిల్లో పూర్తిగా ఫ్రై ఆయిల్ ఆయిల్లోంచి తీసి కాసేపు చల్లారనివ్వండి చల్లారిన తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్గా తుంచి తర్వాత వాటిని మళ్ళీ హాట్ ఆయిల్లో వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ మణికారాస్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నంతసేపు అతను మధ్య మధ్యలో ఒక్కో పీస్ని బ్రేక్ చేసి చూస్తున్నాడు అవి క్రిస్పీగా అయినవా లేవా అని వన్స్ అవి క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్లోంచి తీసి ఒక స్ట్రైనర్లోకి వేస్తున్నాడు మణికారాస్ని ఈ మాదిరిగా చేసుకుని టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్